సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయను. కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. ఏలియనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుటయందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. అన్యాయస్తులు
దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి చారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారయ్యుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. తెస్సలోనికేయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. గలతీలకు రాసిన 5వ అధ్యాయము 22వ వచనము. మనం ఆయనయందు దేవుని నీతి అగునట్లు పాపమిరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. కొరంతీలకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనము. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము.
ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవనియందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. పేతురు రాసిన 1 పత్రిక 1 అధ్యాయము 16వ వచనము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రోమీలకు రాసిన 10వ అధ్యాయము 10వ వచనము. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని, దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా. రోమీలకు రాసిన 6వ అధ్యాయము 16వ వచనము. ఏ భేదమునూ లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. రోమీలకు రాసిన 3వ అధ్యాయము 23వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకునిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మివనుకుచున్నవి. యాకోబు రాసిన 2వ అధ్యాయము 19వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయము 6వ వచనము. కాగా వెనుట వలన విశ్వాసము కలుగును, వెనుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమీలకు రాసిన 10వ అధ్యాయము 17వ వచనము. ఎందుకనగా ప్రభునామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును.
రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుతువు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనుల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. రోమీయులకు రాసిన పత్రిక 1:28. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. అపోస్తలుల కార్యములు 22:16. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము.